సో గైస్ ఈ రోజు నేను ఫ్లఫీ అండ్ టెడ్డీ వీడియోస్ కొన్ని మీకు చూపిస్తాను సో సరే మీరే వెళ్ళి చూడండి yes go watch it go watch it సో గైస్ మీరు చాలా మంది అడుగుతున్నారు వీళ్ళది ఏ బ్రీడ్స్ అని సో ఫ్లఫీ ది వచ్చేసి మాల్టీస్ అండ్ టెడ్డీ ది వచ్చేసి షిట్జు హై ఫ్లఫ్లు హై ఫ్లఫ్లు ప్లీజ్ ఫ్లఫమ్మా మరి నిన్ను రేపు హెయిర్ కట్ కి తీసుకెళ్తా నిన్ను ఓకేనా అక్కడ నిన్ను ఎలా పడితే అలా కట్ చేపిచ్చేస్తారు నీకు ఏం చేయను ఇంకో నేను జస్ట్ కట్ చేస్తాను అంతే స్కిన్ దాకెళ్ళ నేను నేను కేర్ఫుల్ గా ఉంటాను ఆగు ఇంకో చేసుకో చూసారా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో ఎయిర్ అంటే ఫ్లఫీకి కార్ ఎక్కగానే ఇప్పుడు వెంటనే విండో షీల్ తీయాలి దాని తర్వాత పైకి ఎక్కి గాలిని అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నేనైతే ఫ్లఫీని గట్టిగా పట్టుకున్నాను జాగ్రత్తగానే పట్టుకున్నాను నేను ఫ్లఫీని ఇప్పుడు డాగ్ పార్క్కి తీసుకెళ్తున్నాను సో ఇదేనండి డాగ్ పార్క్ అండ్ చాలా పెద్దది ఫ్లఫీ బాగా ఎంజాయ్ చేస్తాడు వచ్చినప్పుడల్లా ఏం మా ఫ్లఫమ్మా వెళ్దామా రండి అసలు నాతో ఉండనే ఉండట్లేదు లక్కి వెళ్ళిపోతున్నాడు అలాగా పాపం బాగా దాహం వేసినట్టుంది ఫ్లఫీకి ఫ్లఫీ హ్యాపీ హ్యాపీ ఫ్లఫీ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా ఇక్కడ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ కిడ్స్ ఆర్ అలౌడ్ ఫ్లఫీని కూడా అందుకే వెళ్ళని ఇట్లేదు వెళ్తా వెళ్తా అంటున్నాడు సో యా ఇటు చూడు ఇటు చూడరా ఒక్కసారి చూడు ఫ్లఫీ హెయిర్ కట్ చేపించామని కోపంగా ఉన్నాడు మాతో మాట్లాడి కూడా మాట్లాడట్లేదు నేను యాక్చువల్లీ వీడిని డాక్టర్ దగ్గర తీసుకొచ్చాను అండ్ వీడు బాస్కెట్ లో ఇంకో ఇక్కడ బాస్కెట్ లో వేస్తే పైకి పైకి వస్తున్నాడు సో సరే అని పట్టుకొని ఇక్కడ పెట్టాను ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇలా పడుకుంటున్నాడు చూడండి హాయ్ గైస్ ఇప్పుడు మీ ముందు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఫ్రమ్ వావ్ లైఫ్ సైన్స్ అండ్ ఇది వచ్చేసి మన హెయిర్కి చాలా బాగా నరిష్ చేసిద్ది మాయిశ్చరైజ్ చేసిద్ది అండ్ ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఫర్ స్కిన్ అండ్ ఫర్ కన్సప్షన్ యాజ్ వెల్ సో ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ రిచ్ ఇన్ లారిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోస్టెరాల్స్ పాలిఫెనాల్స్ అండ్ వైటమిన్ ఈ సో ఈ ఆయిల్ మన డైలీ కన్సంప్షన్ కి కూడా వాడుకోవచ్చు అంటే మనకి డైలీ కుకింగ్ చేసుకునే వాటిలో కూడా ఈ ఆయిల్ యూస్ చేయొచ్చు సో దీనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన మెంటల్ హెల్త్ కి చాలా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసిద్ది ఇది ఫుడ్ లో వాడుకుంటే మన డైజెషన్ కి బాగా హెల్ప్ చేసిద్ది అండ్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేసిద్ది అండ్ ఇది బేబీ మసాజ్ చేయడానికి ఆయిల్ లా కూడా వాడచ్చు దిస్ ఆల్సో క్యాన్ బి యూస్డ్ ఫర్ మౌత్ వాషింగ్ అండ్ ఫర్ ఓరల్ హెల్త్ కి చాలా బాగా పనిచేసిద్ది ఇది అండ్ యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ కేర్ కి కూడా వాడచ్చు మనము దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బాత్ టైమ్ బాడీ కేర్ అండ్ ఫర్ హెయిర్ కేర్ సో ఇది ఎక్స్ట్రా వర్జన్ కోకోనట్ ఆయిల్ ఆఫ్ వావ్ లైఫ్ సైన్స్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ చూస్తారు సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్
చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ నేచురల్ స్మెల్ చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది డైలీ స్కూల్ వర్క్ ఎక్కువ ఉంటుంది సో చాలా సేపు ల్యాప్టాప్ ముందే కూర్చుంటాను డార్క్ సర్కిల్స్ అలాగే వచ్చే హెడేక్ వస్తుంది సో ఇలా ఆయిల్ తో ఒక్కసారైనా 1 వీక్ ఒక్కసారైనా చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది सो चूसर कदा प्रोडक्ट वाड़न तरह इपड़े रिजल्ट इमीडियट कूल सेंसेशन अंड प्रोडक्ट कौलेंटे वाव ऐप वाव ऐप लेते वाव वेबसाइट वेलचु सो ई प्रोडक्ट कौन डिस्क्रिप्शन लिंक उ गो एंड चेक इट आउट एक्स्ट्रा डिस्काउंट कावाले शेखर स्टूडियो इज योर कूपन कोड एंड दिस कूपन कोड वर्क्स फॉर वाव वेबसाइट एंड वाव एप्लीकेशन चूडंडी Hello. First time I saw Vidiki dress anta kotta kotta ga undi vaadiki. Ela chustunnaru chudandi asala. In teddy esukunnaru nee paata dress. Chustunnaru kadandi idi. Idu vachesi actually fluffy kosam ani teeskochaaru daddy. Chudandi fluffy ela chustunnaru. కానీ ఫ్లఫీ కి యాక్చువల్లీ ఆ టైం లో మేం తెచ్చిన టైం లో బా టైట్ అయిపోయింది సో ఇప్పుడు టెడ్డీ వాడుతున్నాడు ఆ డ్రెస్ ఏం ఫ్లఫీ నీ డ్రెస్ ఆ ఫ్లఫీ కి కోపం వచ్చినట్టుంది కోపం వచ్చిందా ఈ డ్రెస్ వేసుకున్నాడా పడిపోతా टेडी एमो वाड़ दग्गर के वेल्तुन्नाडु फ्लफी एमो इट वच्चेस्तुन्नाडु ओंटम्मा ओंटे एं कावालि बोम्म ए बोम्म नाना ए बोम्मे एंदुकु अरुस्तुन्नाडु ए बोम्म नाकु चित्रा अदि कुक्क वाडि कुक्क अनुकोनि अरुस्तुन्नाडु ई बोम्म యాక్చువల్ గా ఫ్లఫీకి వేరే బొమ్మ తీసుకొచ్చా చూపిస్తానండి ఈ బొమ్మ ఫ్లఫీకి బాగా ఇష్టం ఓ ఫారెన్ తీసుకొచ్చా వీడు ఇందులో కూర్చుంటాడని ఎవరిని ముట్టుకోలేడు మమ్మల్ని ఎవరిని చాలా బొమ్మలు తీసుకొచ్చాను కానీ ఈ బొమ్మ అంటే వీడికి బాగా ఇష్టం సరే ఇప్పుడు చిన్నోడు తెడ్డిగాడు ఉన్నాడు కదా తెడ్డిగాడికి ఈడేది ఆడుకొని ఇట్లా అందుకని తెడ్డిగాడి కోసం సాయితమ్మ ఇది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి బుక్ చేసింది ఇదాన్ని తీసుకొచ్చామని చెప్పి వీడు ఇది కావాలని చెప్పి గొడవ చేస్తున్నాడు అంట ఏనానా కావాలి ఇది ఏం చేస్తాడు చూడు ఇక్కడ ఇక్కడ పెడదాం ముక్కు లాగద్దు ఆడుకో ఆడుకో సరదాగా చూస్తున్నారు ఇక్కడ టెడ్డీ మిర్రర్ లో వాడిని వాడే చూసుకొని విచిత్రంగా చూస్తున్నాడు ఏంటిది ఏంటిది అన్నట్టుగా టెడ్డీ అసలు ఎప్పుడు కామ్ గా ఉండడు ఫ్లఫీని ఏదొకటి అంటనే ఉంటాడు చూడండి అసలు టెడ్డీ ఏం తెలియనట అంత కామ్ గా ఉన్నాడు ఫస్ట్ ఫ్లఫీని డిస్టర్బ్ చేసింది వీడే మళ్ళీ లాస్ట్ నాకేం తెలియదు నన్ను ఏమనొద్దన్నట్టు కూర్చున్నాడు ఫ్లఫీ టెడ్డీ ఏడి ఫ్లఫీ ఇంకా టెడ్డీ ఎంత కొట్టుకున్నా టెడ్డీ ఎక్కడ ఉన్నాడు అంటే వెంటనే ఫ్లఫీ ఎంత తిప్పుతున్నాడో చూడండి అసలు వాడికి ఎంత ప్రేమ ఏడి ఫ్లఫీ అమ్మ టెడ్డీ ఏడి చూడండి ఎంత చిన్న స్పేస్ లో ఎలా పడుకున్నాడు దాక్కుని దాక్కుని మరి పడుకున్నాడు గుండుడా గుండుడా గుండు నో ఐ యామ్ నాట్ నీ గుండు లేదు ఏం చేస్తున్నా టెడ్డీ
ఫ్యాన్ గర్ల్ ఎంజాయ్ చేస్తున్నావా సో ఇది వచ్చేసి ఫ్లఫీకి ఇది వచ్చేసి బేబీకి చూసారా టెడ్డీ మొత్తం తల మొత్తం దూచేసిన తింటాడు ఇక్కడ ఫ్లఫీ చక్కగా నీట్ గా తింటాడు యాక్చువల్లీ ఫ్లఫీ యూజువల్లీ తినేవాడు కాదు బట్ అంటే చాలా తక్కువ తినేవాడు మేము ఒకసారి తింపియాల్సి వచ్చేది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం అయితే చాలు లంచ్ టైం అయితే చాలు మేమే పెట్టాల్సి వచ్చేది మేమే తినిపియాల్సి వచ్చేది కానీ టెడ్డీ వచ్చిన తర్వాత నుంచి టెడ్డీ తినేస్తాడేమో అని ఫ్లఫీ తినడం స్టార్ట్ చేశాడు వీడిదైపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అయిపోయిందా నేను తినాలా అని చూస్తాడు టెడ్డీ సో ఫ్లఫీ అంతలో ఫినిష్ చేసేయాలి ఫినిష్ చేసేయాలని తొందరగా తింటాడు ఏమైంది ఫ్లఫీ మూత అంతా చేసుకుంటాడు ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేయడం మళ్ళీ వద్దు నువ్వు క్లీన్ చేద్దాం నేను క్లీన్ చేసుకుంటా అంటాడు రెడీ అయిపోయిందా ఏ నో ఇది వచ్చిందండి ఎలా ఫ్లఫీ తినేస్తుంది నో టెడ్డీ నో ఫ్లఫీ ఎందుకు వదిలేసా ఈరోజు ఈరోజు చికెన్ వండుతున్నావు ఒక చికెన్ కావాలి చూసారా ఎలా ఉందో ఫేస్ ఇప్పుడు ఈ వెట్ వైప్స్తో క్లీన్ చేయాలి క్లీన్ చేస్తా ఇట్రా చికెన్ ఉందా ఈరోజు అందుకే తక్కువ తిన్నావా అవునా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో దెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శేఖర్ స్టూడియో